टीआरएस के चीफ सेक्रेटरी एमएलसी पी राजेश्वर रेड्डी ने कहा कि मार्च की पहली तारीख से 11 तारीख तक टीआरएस प्रिपरेटरी जलसे मुनक्किद किए जाएंगे। पी राजेश्वर रेड्डी ने मीडिया से बात करते हुए कहा कि मुनक्किद होने वाले जलसों में पार्टी की वर्किंग प्रेसिडेंट के टीआर मेहमान खुसूसी की हैसियत से हाजिर होकर कायदीन व कारकुनों को चंद खुसूसी हिदायतें भी देंगे। उन्होंने आने वाले पार्लियामानी इंतखाबात में टीआरएस के शानदार जीत होने का यकीन जाहिर किया। తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంటు స్థానాల్లో 16 పార్లమెంటు స్థానాలు గెలవడానికి కావలసిన వ్యూహాన్ని ప్రణాళికను సిద్ధం చేసి మార్చి మొదటి నుండి మా ప్రణాళికని అమలు చేయడానికి మాకు ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశానుసారం 16 స్థానాల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ గెలవాలని, గెలవాల్సిన అవసరం గురించి చెప్పడం జరిగింది. ఇవాళ వచ్చే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ భాగస్వాములు 200 సీట్లు కూడా గెలవలేని పరిస్థితి ఉందని చెప్పేసి అన్ని సర్వేలు తేల్చి చెప్తున్నాయి. వాటికి పోటీగా యూపీఏ భాగస్వామ్యంలో ఉండి ఇలా కాంగ్రెస్ పార్టీగా పోటీ పడుతున్న వాళ్ళు ఖచ్చితంగా అనేక రాష్ట్రాల్లో ఉన్న రీజనల్ పార్టీస్కి భిన్నంగా ఏమి లేరు. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక పెద్ద సైజు రీజనల్ పార్టీగానే మారబోతుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఒకవైపున ఎన్డీఏ బీజేపీలకు మెజార్టీ రాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో పోటీ పడేంత శక్తి లేదు కాబట్టి ఇవాళ రీజనల్ పార్టీసే ఖచ్చితంగా ఒక కీలక పాత్ర వహించబోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర వహించే రీజనల్ పార్టీస్లో టీఆర్ఎస్ పార్టీ కూడా ముందుండాలంటే 16 సీట్లు ఖచ్చితంగా గెలుచుకోవాల్సిన అవసరం ఉన్నది. గెలిపించడానికి ప్రజలు కూడా ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీగా ఉండి రాజకీయ పార్టీగా మారి టీఆర్ఎస్ పార్టీ నాయకునిగా ఉన్న కేసీఆర్ గత 4.5 సంవత్సరంలో చేసిన పథకాలు ఇవాళ భారతదేశంలో ప్రతి ఒక్కరు చర్చనీయాంశంగా మారినాయి. అనేక మంది ఆర్థిక శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అందరూ కూడా ఒకప్పుడు గుజరాత్ మోడల్, ఒకప్పుడు కేరళ మోడల్ అని చెప్పుకునే వాళ్ళు ఇవాళ తెలంగాణ మోడల్ అని చెప్పుకుంటున్నారు. అనేక పథకాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇవాళ మిషన్ భగీరథ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటింటికి నీరు, మంచినీరు అందిస్తున్నది. మంచినీటితో పాటు ఇవాళ డిజిటల్ ఇండియాలో